హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా వ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగా దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను అన్నమాట అంటే ఆ స్టోరీ చాలా బాగుందండి నేను ఒక చోట విన్నాను నాకు బాగా నచ్చిందన్నమాట అది నచ్చినప్పుడు నేను అందరితో షేర్ చేసుకోవాలి అనుకొని మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి ఆ స్టోరీలోకి వెళ్తాయండి ఒక పేద రైతు అన్నమాట ఆ పేద రైతు దగ్గర ఏమీ లేదండి ఒక కొత్త రెండు రూపాయలు కాయిన్ తప్పించి ఒక చిన్న రాయి తప్పించి ఏమీ లేదన్నమాట ఆయన జోబులో నడుచుకుంటూ ఒక స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ నడుతూ నడుతూ ఉన్నాడండి ఈ రాయి ఉందండి ఈ రెండు రూపాయలు కాయిన్ ఉంది ఆయన జోబులో ఈ రాయికి ఆ రెండు రూపాయల కాయిన్ వెళ్ళి తగులుతుందన్నమాట తగులుతుంటే ఈ రెండు రూపాయలు కాయిన్ అనుకుంటుంది ఏంటి ఈ రాయిని నేను ముట్టు అంటే తగులుతున్నాను నాకు ఎందుకో చిరాకుగా ఉంది రాయిని చూస్తుంటే అనేసి అనుకుంటుంది ఈ రెండు రూపాయల కాయిన్ అని ఆ రాయిని చూసి చిరాకు పడుతూ ఉంటుంది నీతో నేను కలిసి ఒక చోటే ఉండటం నాకు ఇష్టం లేదు నేను చూస్తే చిరాగ్గా ఉంది అనేసి అంటూ ఉంటుంది అయినా ఆ రాయి చాలా మౌనంగా ఉంటుంది అన్నమాట ఏం మాట్లాడలేదు మాట్లాడకపోతే అలా నడుస్తూ వెళ్తూ వెళ్తూ ఉన్నాడండి ఆ పేద రైతు ఒక చోట ఒక చిన్న కిల్లి కొట్టొచ్చిందండి ఎర్రటెండ ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఈ రెండు రూపాయల కాయిన్ అనుకుంటుంది అక్కడ దాహానికి ఏమన్నా తీసుకుంటాడు ఈయన నన్ను ఆ గల్ల పెట్టిలోకి వెళ్ళిపోతాను నేను సేఫ్గానా నేను ఈ ఇక్కడ ఉండలేకపోతున్నాను ఈ రాయిని ఈ రాయితో స్నేహంగా పక్క పక్కన ఉండలేకపోతున్నాను అనుకుందండి అనుకుంటే పేద రైతు అది దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట అయ్యో ఇక్కడ దాహానికి ఏమన్నా తీసుకుంటాడేమో అయినా నన్ను మార్చేస్తాడు నేను ఆ గల్ల పెట్టులోకి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను కానీ ఈ రైతు తీసుకోలేదేమిని అనేసి అనుకుని మౌనంగా ఉండిపోయింది ఆ రెండు రూపాయల కాయిన్ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ రాయితో దానికి స్నేహంగా వంట ఇష్టం లేక దాని కోపాన్ని ఆపుకోలేక అన్నదన్నమాట నీతోని కలిసి నేను ప్రయాణం చేయలేకపోతున్నాను నేను ఎవరో తెలుసా అని గర్వంగా అంది ఎవరో అని అడిగింది ఆ రాయ నేను డబ్బుని నా పేరు డబ్బు నేను చాలా ఇలువైన దాన్ని నాతో అన్ని కొనుక్కోవచ్చు ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవచ్చు కార్లు బంగ్లాలు అన్నీ కొనుక్కోవచ్చు నేను అంత ఇలువైన దాన్ని అనేది చెప్పింది అన్నమాట నా పేరు డబ్బు అని గర్వంగా చెప్పింది చెప్తే ఆ రాయా మౌనంగా ఉండిపోయింది మౌనంగా ఉండిపోయి దాని ఒక్క చూసి చిరాకు పడినా కానీ ఏం మాట్లాడలేదండి అప్పుడు ఒక స్నేహితుడిని కలడానికి వెళ్తున్నాడు కదండి ఆ రైతు ఆ స్నేహితుడు వచ్చే వచ్చాడు అనమాట అక్కడికి ఆ స్నేహితుడి స్నేహితుడి దగ్గరికి ఈయన కూడా వెళ్ళాడు వెళ్ళి జోబులోని చేయి పెడుతున్నాడు అనమాట ఈ రెండు రూపాయల కాయిన్ అనుకుంటుంది నన్ను తీసి ఆయనకి ఇస్తాడేమో నేను ఈ రాయితో కలిసి ఉండక్కర్లేదు అనేసి అనుకుంటుంది కానీ ఆ రైతు జోబులో చేయి పెట్టి ఆ రాయిని తీసాడు అండి రాయిని తీసి ఆ ఇచ్చాడు ఆ స్నేహితుడు అది పరిచయంగా చూసి ఇది చాలా విలువైన రాయ ఇది చాలా ఖరీదైనది చాలా డబ్బు వస్తుంది అమ్మితే మీ కష్టాలన్నీ గట్టెక్కిపోయినట్టే ఇంకా మీరు ఊహించినంత డబ్బు వస్తుంది అనేసి చెప్పేసి రాయి వెనక్కిచ్చాడండి అప్పుడు అది మెల్లగా జోబులు వేసుకున్నాడు ఆ రైతు జబ్బులు వేసుకున్నాక ఈ రెండు రూపాయల కాయిన్ అక్కడే ఉంది కదండి అది మౌనంగా ఉండిపోయింది ఈ రాయి అడిగింది మౌనంగా ఉన్నావు నువ్వు మాట్లాడట్లేదు అనేసి ఏం మాట్లాడాలి నీకు ముందే తెలుసు కదా నువ్వు చాలా ఇలివైన రాయి అనేసి నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఈ రెండు రూపాయల కాయిన్ అడిగేసరికి ఏం కాదు చెప్పలేదు ఏమైంది ఇప్పుడు అన్నది నేను చాలా విలువైన దాన్నని నేను గర్వంగా ఫీల్ అయ్యాను కానీ నాకన్నా విలువైనదానివి నువ్వు కానీ నీలో ఏ గర్వం లేదు నిన్ను అండర్ మాటలన్నీ అన్నాను నేను అందుకని నేను నీతో మాట్లాడలేకపోతున్నాను అనేసి అన్నది నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో నాతోని అలానే ఉండు నేను విలువైన దాన్ని అయినా కానీ నువ్వు ఫస్ట్ ఎలా ఉన్నావో అలా ఉంటేనే నాకు నచ్చుతుంది అని చెప్పింది ఆ రాయ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి ఇలువైనది అంటే ఇలువైన వాళ్ళు ఎవరైనా సరే మనుషులు అవనివ్వండి వస్తువు అవనివ్వండి అది చాలా అంటే ఉంటుంది ఉంటుందన్నమాట గర్వం ఫీల్ అవ్వదు అంటే ఇలువైన వాళ్ళు అంటే మనలో చాలామంది కోటేశ్వరులు ఉంటారండి వాళ్ళు అసలు గర్వానికి గర్వంగా ఉండే ఉండరు అన్నమాట వాళ్ళు మామూలు సాధారణమైన వ్యక్తుల్లా కనిపిస్తూ ఉంటారు మనకి కానీ కొంతమంది మళ్ళా మధ్యతరగతి కుటుంబస్తులు ఏంటంటే మనం చాలా ఉన్న అని గర్వంగా చెప్పుకోవాలి అనేసి సేతు కుంగరాలు బొంగరాలు అవి ఇవి తగిలిస్తూ ఉంటామండి మెడలోనే కాదండి చేతులకే కాదు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా కుబేరులు ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటారనమాట అలానే ఈ కథలోని నీతి మీ అందరికీ నచ్చినట్టయితే ఒక కమెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే మీలో చాలామంది ఇలాంటి కథలు వినే ఉంటారు ఈ కథ ఎలా చెప్పాను అన్నది కూడా నాకు తెలియదండి నా చిన్న ప్రయత్నం చేశాను నేను విన్న కథ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ అందరికీ నచ్చిందో లేదో నాకు తెలియదు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కమెంట్ పెట్టండి ఒక లైక్ని ఇవ్వండి మా పేటలో జీడిపప్పు అందరూ కొనుక్కోండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి